నమస్కారం i7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలు. 4000 కోట్ల అసైన్ భూముల స్కామ్ లో సిఐడి చార్జ్ షీట్. ఏపీలో అసైన్ భూముల కుంభకోణంలో చార్జ్ షీట్ దాఖలు చేసింది సిఐడి. 4400 కోట్ల అసైన్ భూముల స్కామ్ జరిగినట్లు సిఐడి నిర్ధారించింది. 1100 ఎకరాలు అసైన్ భూముల స్కామ్ జరిగినట్లు సిఐడి పేర్కొంది. మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండ రాయినిపాలెం ఇతర గ్రామాల్లో కుంభకోణం జరిగినట్లు చార్జ్ షీట్ లో స్పష్టం చేశారు సిఐడి. చంద్రబాబు నారాయణ తో పాటు మాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండి అంజనీ కుమార్ ముద్దాయిలుగా చార్జ్ షీట్ దాఖలు చేశారు అధికారులు.